वेलकम बैक टू माय चैनल। सो बेसिक गा एंटंटे ई रोज हेयर स्मूथनिंग की इंट्लोने ओक डीआईवाई मास्क नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु। सो ना हेयर लेंथ कैते नेनु मूडु चिन्न बनानास नेनु तीसुकुंटुन्नानु, मी हेयर लेंथ की तग्गट्टु मीरु तीसुकोवच्चु। सो इंदुलो नेनु 2 स्पून्स हनी, 2 स्पून्स कोब्बरी नूने कानी आल्मंड ऑयल कानी एदैना सरे मी चॉइस, अदी मीरु याड चेसुकोवच्चु। అండ్ అలాగే నేను ఒక స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసి ఇదంతా కలిపి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। సో ఈ మాస్క్ వచ్చి మనకి మెయిన్గా హెయిర్ లెంత్ నుంచి అప్లై చేసుకోవాలి, స్కాల్ప్కి అవసరం లేదన్నమాట। సో మీ హెయిర్ లెంత్ అంతా స్ట్రెయిట్గా అప్లై చేసుకుని నేనైతే ఒక క్లిప్ పెట్టి వదిలేస్తాను, ఎందుకంటే జడేసి వదిలేస్తే అదేంటంటే వేవీగా అయిపోతుంది అన్నమాట। సో హెయిర్ స్ట్రెయిట్గా అవుతుంది అండ్ అలాగే స్మూత్గా కూడా అవుతుంది। సో ఈ మాస్క్ నేనైతే ఒక 30 మినిట్స్ అయిన తర్వాత ఒక మైల్డ్ షాంపూతో నేను వాష్ చేస్తాను। సో హాఫ్ మగ్ వాటర్ తీసుకుని నేను షాంపూ చాలా తక్కువ తీసుకుంటున్నాను, సో ఆ షాంపూ సరిపోతుంది। సో వాష్ చేసిన తర్వాత ఆ బనానా రెసిడ్యూ అనేది మన హెయిర్లో అనేది కొంచెం ఉంటుంది, సో ఇది ఆటోమేటిక్గా డ్రై అయ్యే కొద్దీ ఇది పోతుంది జుట్టులో నుంచి। అండ్ ఏంటంటే మనం తీసుకున్న బనానా మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది, కొంచెం ఎక్కువ పండిన బనానాని తీసుకుంటే ఈ ఇష్యూ మీకు రాదు। అండ్ హనీ వాడితే జుట్టు తెల్లగా అయిపోతుంది అని చెప్పి వాడరు, అలా ఏమీ ఉండదు। మీరు హనీ తప్పకుండా మీ హెయిర్ కేర్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అది మీకు ఒక ఎక్స్ట్రా మాయిశ్చర్ని అయితే మీ హెయిర్కి యాడ్ చేస్తుంది। సో అందుకే నేను అలోవెరా అండ్ కొబ్బరి నూనె కూడా యాడ్ చేశాను। సో తప్పకుండా ఈ మాస్క్ ట్రై చేయండి, ఫ్రిజీనెస్కి హెయిర్ స్మూత్నింగ్కి రెండింటికి వర్క్ అవుతుంది। ఈ మాస్క్ ట్రై చేసి మీకు వర్క్ అయితే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో।